హాయ్ స్టూడెంట్స్, రేపు ఎవరైతే ఎస్ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ఇంపార్టెంట్. యాక్చువల్గా ఒకటి, కొందరు ఏంటంటే వితౌట్ కోచింగు, కొందరు విత్ కోచింగ్తో ప్రిపేర్ అయ్యారు. ఒక ఫైనల్గా ఏదో విధంగా ప్రిపేర్ అయ్యారు, ఫైనల్లీ ఎగ్జామ్కి వచ్చాం మనం. ఇంకో కొన్ని గంటల్లో మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు, కాబట్టి ఈ కొన్ని గంటల్ని ఎలా ఉపయోగించాలి అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఒక నిమిషం విలువ ఎంత ఇంపార్టెంట్. సీరియస్గా ప్రిపేర్ కాని వాళ్ళకు నిమిషం కాదు, రోజైనా వేస్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఎగ్జామ్కు 12 అవర్స్ టైం ఉంది. ఎగ్జాంపుల్, ఈ 12 అవర్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఎందుకంటే చాలామంది నా స్టూడెంట్స్ అయితే మాత్రం ఎవరైతే టెస్ట్ సిరీస్ రాశారో, పాతగా ఒక 4-5 మంత్స్ నుండి టెస్ట్ సిరీస్ రాస్తున్నారు, వాళ్ళైతే పెద్దగా ప్రిపేర్ కారు ఇప్పుడు. ఎందుకనంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి. నేను చెప్పింది ఒకటే, ఈరోజు 4-5 అవర్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పాను, అంతే. అంతమించి అవసరం లేదని చెప్పాను. మిగతా వాళ్ళు ఎవరైతే ఈ మధ్యన టెస్ట్ సిరీస్ రాస్తున్నారో వాళ్ళకు కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఇంపార్టెంట్. యాక్చువల్గా నాకు కాల్ చేయని నేను చెప్తాను. ఒకటి, ఎవరైతే టెస్ట్ సిరీస్ రాయట్లేదో వాళ్లకు 10 మోడల్ పేపర్స్ ప్లస్ ఎగ్జామ్ ఎలా రాయాలో 20 మినిట్స్ వీడియో మరియు 1 అవర్ వీడియో కాల్ మాట్లాడతాను. నేను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ నాకు చెప్పొచ్చు, నేను వాటి గురించి క్లియర్ చేస్తాను. నేను ఒకటి, సార్ ఈ టైంలో మీతో మాట్లాడడం ఇంపార్టెంటా అంటే చాలామంది అనుకుంటారు సార్ మనీ తీసుకుంటాడంటే. తీసుకుంటాను యాక్చువల్గా, ఎందుకంటే 1 అవర్ నేను అరవాలి కదా మీతో, మీకు నా డౌట్స్ క్లియర్ చేయాలి కదా. నేను చాలామంది పిల్లలు నాకు అంటే ఇట్స్ షేమ్ టు సే దట్ యాక్చువల్లీ చదువుకోవడానికి డబ్బులు పెట్టట్లేదు, మిగతా వాటన్నిటికీ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మంచి డ్రెస్సులు, మంచి ఫోన్లు, నాకు టెస్ట్ సిరీస్కు డబ్బులు లేవన్న వాళ్ళ చేతుల్లో ఒక్కొక్కటి ధర 10,000-20,000 ఫోన్లు ఉన్నాయి. ఇట్స్ వెరీ షేమ్, అండర్స్టాండ్. మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే 100,000 రూపాయల ఫోన్ కొనుక్కోవచ్చు, 20 లక్షల కార్లో తిరగచ్చు. మీకు గౌరవం ఉంటుంది, మీకు ప్రాముఖ్యత ఉంటుంది. యాక్చువల్గా మీ లైఫ్ వండర్ఫుల్గా ఉండబోతుంది. సో కాబట్టి పిసినాతనం అనేది చదువు విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో చేయకూడదు, ఇది మంచిది కాదు. సో ఎవరైనా డౌట్స్ ఉంటే నేను ఒక 1 అవర్ వీడియో కాల్ మాట్లాడతాను, ప్లస్ ఒక 20 మినిట్స్ ఒకటి క్వశ్చన్ పేపర్ అంటే ఎలా రాయాలనేది 20 పాయింట్స్ రైజ్ చేసి నేను ఒక వీడియో తయారు చేశాను, అది మీకు పంపిస్తాను. నేను తర్వాత 10 మోడల్ పేపర్స్ పంపిస్తాను. ఈ టైంలో మోడల్ పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకనంటే మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు 10 మార్క్స్ ఎక్స్ట్రా ఆడే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి మార్క్ ఇంపార్టెంటే. చాలామంది పిల్లలు 10 మార్కులు లేనంటే 10 మార్క్ కాదు, 1 మార్క్తో ఫెయిల్ అయితే తెలుస్తుంది విషయం ఏందనేది. 10 మార్కుల దాకా వెళ్ళకండి, 1 మార్కు ఎక్కువ అవసరం లేదు. పడ్డ శ్రమ కష్టం అంతా వృధా అవుతుంది. మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది? సో మీకు దానికి మీరు ఎగ్జామ్లో మీ ప్రాబ్లం చెప్పొచ్చు నాకు యాక్చువల్గా. సో నేను ఈ 10 మోడల్ పేపర్స్కు 1 అవర్ వీడియో కాల్కు తర్వాత దాన్ని ఏమంటారు మీకు గైడెన్స్ ఇవ్వడానికి, నెక్స్ట్ డౌట్స్ క్లియర్ చేయడానికి. సో దీనికి టోటల్గా నేను తీసుకునే అమౌంట్ ఎంత అంటే 500 రూపీస్ ఓన్లీ. సార్ మాకు వీడియో కావాలి, మాకు మోడల్ పేపర్స్ వద్దు, వీడియోగానే కావాలి 20 మినిట్స్ వీడియో అంటే దానికి 200 రూపీస్ తీసుకుంటున్నాను నేను. ఈ టైంలో కూడా డబ్బుల గురించి ఆలోచిస్తేగా మీకు వదిలేస్తున్నాను నేను యాక్చువల్గా. నేను చాలామంది పిల్లలకు, దాదాపు 1,000 పీపుల్కు ఫ్రీగా దాన్ని ఏమంటారు టెస్ట్ సిరీస్ పంపిస్తున్నాను. నేను చేసేంతనే చేస్తాను, అంతమించి చేయలేను. ఎందుకనంటే నాకు పర్సనల్ థింగ్స్ ఉంటాయి. సో అది విషయం. ఒక 500 రూపీస్ మీ లైఫ్ను మారుస్తుందంటే ఇట్స్ గుడ్ థింగ్, గుడ్ సైన్ యాక్చువల్గా. ఓకేనా? మీ దగ్గర కొందరు అంటారు సార్ నాకు 500 రూపీస్ లేవంటే, మీ ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ముగ్గురు, యాక్చువల్గా గ్యాదర్ చేసుకుని ఏదో విధంగా మీ ప్రయత్నాలు మీరు చేయండి. జస్ట్ ఇట్స్ అడ్వైజ్, ఓకేనా? మీ ఇష్టం, అది విషయం. చెప్పినట్టు చేయండి, కరెక్ట్గా ఫాలో అవ్వండి. నేను చెప్పిన విషయాలు కరెక్ట్గా మీరు ఫాలో అవుతే మీకు ఎగ్జామ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ ప్యాటర్న్ చదివిన వాళ్ళకు కొద్దిగా గైడెన్స్ తీసుకుంటే బెటరు. మీ ఇన్స్టిట్యూట్లో చెప్పే ఫ్యాకల్టీ అంతా ఎలా ఉంటుందంటే గ్రూప్2 ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉండరు. సో అదే సమస్య యాక్చువల్గా, వాళ్ళకి చెప్పనికి రాదు, మీకు విన్నకి రాదు. ఓకేనా? కాబట్టి అది విషయం. సో మీరు నాకు కాల్ చేయండి, నా నెంబర్ 9550-96412. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్.